రైట్ వైస్ గారు, రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ముఖ్యంగా ద్వితీయ శ్రేణి వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్కి ఫేవర్గా చేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్కి విజయావకాశాలు ఉండేటట్లుగా ఉన్నాయి. అదొక అంటే ఎప్పుడు కూడా ఓటింగ్ విషయంలో, ఎలక్షన్ల విషయంలో కూడా ఎప్పుడు ఎవరు వర్క్ చేసినా కానీ మధ్యలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి క్యాడరే వర్క్ చేయాలి. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మండల్ లెవెల్ లీడర్లు, గ్రామస్థాయి లీడర్లు అత్యంత క్రియాశీలమైన ప్రభావం. తెలంగాణలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారిని కలవాలి అని అంటే, లేదా కేటీఆర్ గారిని కలవాలంటే మంత్రులకి కొంత ఇబ్బందిగా ఉండేది అనేది ఉంది. మంత్రులను కలవాలంటే ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బంది, ఎమ్మెల్యేలు కలవాలంటే నాయకులకు ఇబ్బంది. చివరికి ఎవరు ఉపయోగపడుతుంది? ఎవరైతే ఓటర్లు, ఆ మధ్యలో ఉన్నటువంటి రోజు నిత్యం ప్రజలతో ఉండేటువంటి నాయకులు, మధ్యలో ఉండేటువంటి నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకులు, వాళ్ళకి ఇబ్బంది కనపడిపోయింది. ఆర్థికపరమైనటువంటి దీంట్లో కూడా వాళ్ళకు సిచ్యువేషన్స్ అర్థమైపోయినాయి. సరే, ఇక వారు దాన్ని ఎలాగైనా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని కొంత వ్యతిరేక భావన తీసుకున్నారు, దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పార్టీలో వాళ్ళు కొంత ఉన్నా కానీ అసంతృప్తిగా ఉండటం మొదలుపెట్టారు. మొన్న కేటీఆర్ గారి ఆడియో చూసాం, మీరందరూ మళ్ళీ ఒకరి మీద ఒకరు అనుకోవద్దు, మీరు ఎన్ని చేయాలి అని కలుపుకొని పోండి, మీరందరూ కలిసి చేయండి అని చెప్పని చెప్పారు, చూసారా? అది ఒక సిరిసెల్లోనే కాదు, ఎంటైర్ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా అటువంటి ప్రభావాన్ని వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, ఏదైనా కానీ సుధాకర్, సుధాకర్, సుధాకర్ ఏంటి మిడిల్ లీడర్? ఎవరైతే మధ్యలో ఉండేటువంటి ప్రభావవంతమైనటువంటి గ్రామ స్థాయిలో ఉండేటువంటి లీడర్సు బీఆర్ఎస్ని ఎక్కువగా వారు వ్యతిరేకించడం వల్లనే అక్కడ ఓటు ఇది కాలేదనేటువంటి భావన ఉంది, ఏంటి సార్? ప్రజలకి, ఎమ్మెల్యేలకి మధ్య వారధిగా ఉండి ఇరువురి మధ్య సఖ్యత సమకూర్చాల్సిన నాయకులు అది చేయలేదు. వారు ఒంటెద్దు పోకడలు పోయారు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు వారి బంధువులకే తీసుకున్నారనే ఒక వ్యతిరేకత క్లియర్గా ప్రజలలో ఏర్పడించారు. ఆ భావన కారణంగానే ఈరోజు ఎమ్మెల్యేలు సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ రాబోయే రిజల్ట్స్ కానీ అదే రకంగా ఉంటాయనే ఒక అభిప్రాయం ఉంది సార్. అందుకే ఎక్కడైనా కూడా సార్ ఒక ఎమ్మెల్యే ఫెయిల్ అయినాడంటే ఆయనకు సంబంధించిన అనుచరులు, ఆయనకు ఉండాల్సిన బంధుగణం, ఆయనకు ఉండాల్సిన పిఏలు, పిఆర్ఓలు, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగానే ఎమ్మెల్యే పూర్తిగా ఫెయిల్ అవుతాడనే ఒక భావన గత కొంతకాలంగా ఉంది సార్. ఇప్పుడు అదే ప్రతిబింబిస్తుంది, అందుకు అనుగుణంగానే రిజల్ట్స్ రాబోతున్నాయని ఒక అభిప్రాయం అయితే వ్యక్తమైంది సార్. 2018 ఎన్నికల్లో సార్ అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ 10 స్థానాల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 10 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచింది, 2 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది సార్. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుండి గెలిచి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయారు. ఒక సీతక్క మాత్రమే ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆమె ఫైట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మారింది పరిస్థితి 2023 ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో సార్, పరిస్థితులు మారిపోయాయి. అప్పటి బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్, అప్పటి కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పోషిస్తుందనే ఒక వాదన అయితే రాజకీయ విశ్లేషకులలో, అదేవిధంగా సర్వేలు చేసిన వారిలో వ్యక్తమవుతుంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుస్తుంది, 7 నుండి 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా 4 నుండి 5 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందంట సార్. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కేవలం ఒక వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు టఫ్ ఫైట్ ఇస్తుంది. ఒకవేళ గెలిచినా గెలిచే అవకాశం ఉంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపే ఉంటారు సార్. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే పోరాటాలకు ఇది పురిటిగడ్డ ఇప్పుడు కాదు, అనేక ఏళ్ళుగా జరుగుతూ వస్తుంది. ఒక టర్న్ తీసుకుంటే అటువైపే ఉంటారు. అదేవిధంగా ఒకరిని వ్యతిరేకిస్తే అదే స్థాయిలో వ్యతిరేకిస్తారు, ఒకరిని ప్రేమిస్తే అదే స్థాయిలో ప్రేమిస్తారని ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ హంగు ఇలాంటివి కాకుండా ఒకవైపు ఉంటారని ఒక భావన ఉంది సార్. రైట్ రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. ఇక మురళి ఉన్నట్టున్నాడు. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఓవరాల్గా ఎగ్జిట్